సో నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు బిఎస్ఎన్ఎల్కి ఇంత సపోర్ట్ ఉంటారు అని అనుకోలే. బట్ అన్ఫార్చునేట్లీ వాటికి ఇప్పుడు వాళ్ళ టైం బాగా పడుతుంది. నేను వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మాత్రం మామూలుగా ట్రోల్ అయితే లేదు. మెయిన్లీ జియో ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఎట్లా పనికి మారింది. సో ఎయిర్టెల్ కన్నా జియో మీద బాగా కొంచెం కోపం బాగుంటుంది ఒకరు, ఎందుకంటే స్టార్టింగ్లో మంచి ప్రైజులు ఇచ్చి ఇప్పుడు ఇట్లా ఎత్తుర్రు వల్ల కోపం. అయితే వాటిలో ప్లాన్స్ కూడా మంచిగా ఉన్నాయి, చాలా తక్కువ ప్రైజ్కి ఎక్కువ డాటా మంచి ఉంది అని. స్పీడ్ అనేది నెట్వర్క్ ఉన్న కదా స్పీడ్ తక్కువ ఉంటుంది, ఇక నెట్వర్క్ లేని కాడ నెట్వర్కే ఉండదు. కానీ బాగుంటుంది, మరి అంత వరస్ట్గా అయితే ఉండదు. ఈవెన్ 3G నేను యూజ్ చేసినప్పుడు బాగానే ఉండే. నెట్వర్క్ అనేది ఫుల్ ఉంటుంది, 2G అయితే ఫుల్ ఉంటుంది. 3G మాన్యువల్లో సెట్ చేసి పెట్టుకున్నప్పుడు 3G పెడితే అది 0.1 or 2 వస్తుంది, కానీ 2G మాత్రం ఫుల్ సిగ్నల్ ఉంటుంది, బాగుంటుంది. కానీ ఓకే, 2G ఇప్పుడు 2G వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ 3G అయితే కూడా పర్లేదు యూజ్ చేయొచ్చు. 4G చేస్తుర్రు, టైం పడుతుంది. బట్ వాళ్ళకి టవర్స్ ఉన్నా కూడా పాపం, వన్ టవర్స్ వాళ్ళకు ఉన్నా కూడా వేరే టవర్స్కి ఇచ్చేసి, వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ టవర్స్లో వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. వీళ్ళని దొక్కేసారు, ఎందు మరి ఇళ్ళ కథ అంత పర్ఫెక్ట్ మన తెలియదు. కానీ చూద్దాం, అది కొందరు ఏమంటారంటే వేరే ప్రైవేట్ నెట్వర్క్లోకి అమ్ముడు పోయి వాళ్ళకు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, సో దానివల్ల దీనికి అన్యాయం చేశారు. సో అది మెయిన్ ముచ్చటాన్ని చెప్తుంది. లాజిక్ ప్రకారం అది కరెక్టే, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళే మొత్తం ఫండింగ్ చేస్తారు కదా, అది గవర్నమెంట్ దానికి ఎవడు ఇస్తాడు, అది పెడతారు. కానీ దానికి దాని దొక్కేసారు, దాన్ని దొక్కడం అంటే మామూలుగా కాదు. కానీ ఇప్పుడు కానీ అది మంచి నెట్వర్క్తో బయటకు వస్తే, మంచి నెట్వర్క్ స్ట్రెంత్తో వచ్చిందంటే ఆల్మోస్ట్ సిటీస్లో ఉండేవి బాగానే ఉన్నాయి, సిటీస్లో వాళ్ళకి కూడా బాగానే వస్తుంది. బట్ విలేజ్లో అది మెయిన్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి ఒకప్పుడు మంచి పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతి విలేజ్లో ఉండేది నెట్వర్క్, ఏ నెట్వర్క్ అయినా బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది యూజ్ చేస్తున్నాం. బట్ నెట్వర్క్ అనేది కొంచెం దాన్ని అప్గ్రేడ్ చేయకపోవడం, లేకపోతే దాన్ని ఎన్హాన్స్ చేయకపోవడం అనేది చాలా ఆల్రెడీ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. సో అది ఇవ్వాలి చేస్తున్నారు అంటే దానిలో ఉన్న కథలు ఎట్లున్నాయి మన తెలియదు కదా. సో దాన్ని తిట్టాల్సిన అవసరం మనకు లేదు, బట్ మనం ఏం చేయలేదు దాన్ని. సో హోప్స్ చూద్దాం, అది మంచి నెట్వర్క్తో ముందుకు వచ్చి వీళ్ళందరి దుకాణాలు క్లోజ్ అయితే తిక్కగలుగుతుంది.